నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలకు దశాబ్దాల చరిత్ర కలిగిన మెయిన్ బజర్ శ్రీ రామమందిరం శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మేళ తాళాలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించిన సీతా లక్ష్మణ సమేతంగా జగదభిరాముడు పటాభిషిక్తుడయ్యాడు. శ్రీరామ సామ్రాజ్య పటాభిషేకం రోజు జైని టెక్స్టైల్స్ ప్రొపరేటర్ జైని పాండు ఝాన్సీ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సౌందర్య ట్రేడర్స్ మరియు శివం సర్జికల్స్ మరియు కీర్తిశేషులు మిట్టపల్లి రాములు భార్య గురువమ్మ జ్ఞాపకార్థం కుమారులు మిట్టపల్లి త్రినాథ్ అరుణ రమేష్ ప్రమిళ దంపతులు ప్రసాదదాతలుగా వ్యవహరించారు. శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ దత్తహాసిని కిరణం అండ్ జనరల్ స్టోర్ తరఫున పి దత్తాత్రేయ వనజశ్రీ దంపతులు పులిహోర ప్రసాదదాతలుగా వ్యవహరించారు. రామచంద్రస్వామి దేవత పాదాల దగ్గర విపరీత శుక్రాలున్నాం వరద భూతు నమోసు ఏమో ఏ అందరిభ్యో నమ అందరికీ కుటమే వసగలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీయే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానంద కారక జయ జానకి ప్రాణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక శాసనము తిరుగులేనిదని జలధి బోధ Thank you.
రాజ్య పట్టాభిషేక మహోత్సవ సమయంలో పసుపు కుంకుమ స్టేజి చూసుకోవద్దా వేసినప్పుడు ಮುಕ್ತಿ ಕಲುಗುನು ಅಯ್ಯಲಾರ ರಾಮ ರಾಮ